సంధ్యావందనం అనేది బ్రాహ్మణులే చెయ్యాలని తర్వాత మగవాళ్లే చెయ్యాలి సో ఇలాంటి కొన్ని కొన్ని వింటూ ఉంటాం చాగణి కోటేశ్వరరావు గారు రామాయణ ప్రవచనంలో నేను విన్నది ఏంటంటే సీతాదేవి కూడా సంధ్యావందనం చేసేవారట అంటే ఆ యుగంలో అది ఉంది ద్వా త్రేతాయుగంలో సీతాదేవి కూడా సంధ్యావందనం చేశారు అసలు సంధ్యావందనం ఎంత ఇంపార్టెంట్ ఎవరెవరు చెయ్యొచ్చు ఎవరు చెయ్యాలి సరే సంధ్యావందనం సంధ్య అంటే మూర్తి మీద ఉన్నటువంటి అభిమానము ప్రేమ ఉన్న వాళ్ళందరూ చేస్తున్నారు అమ్మా చెయ్యాలి చేసేవారు ఇప్పుడు లేదు అంటే గజ్బిజ్ లైఫ్లో పడిపోయి ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా పడిపోయి సంపాదన లేకపోతే పనులు లేకపోతే పని లేకపోవడం ఇవన్నీ కారణాలతోటి అసలు మనకి సనాతన హిందూ ధర్మంలో ఫస్ట్ మొదట ఉన్నది సంధ్యావందనమే అలాంటివి కాదు ముందు సంధ్యావందన ఎవరైనా సరే ఒక అర్థం ఉందమ్మా సంధ్యావందనాలు చాలా రకాలు ఉన్నాయి కానీ దానికి ఒక అర్థం ఉంది చాలా పెద్ద అర్థం ఉంది మనకి అంటే నేనేమి పండిత పుత్ర వంశంలో పుట్టిన వాడిని కాదు మీరు ఇన్నిసార్లు మీరు చెప్పక్కర్లేదు సార్ అంటే అమ్మా ఒకటి అనేవాళ్ళు అంటూ ఉంటారు మీరు మీరు చెప్పాల్సింది చెప్పండి దాని మీద అంటే ఆ మక్కు ఆ ప్రేమ ఎందుకు వచ్చింది అంటే ఆ సంధ్యావందనంలో ఆ ఐదు ఉంది ఆ ఆనందం ఆప్యాయత ప్రేమ ఆ స్వామి మన కోసం వస్తున్నారు మనకి వెలుగునిస్తున్నారు శక్తినిస్తున్నారు ఇవన్నీ వింటున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో ఆ మంత్రాలు అంటే ఏ రోజు చేసి అంటే ఇప్పుడు పాపం చేయకుండా ఏ మనిషి ఉండదు కర్మ చేయకుండా మనం ఏ రోజు ఏ కర్మ చేయకుండా ఉండలేం కర్మ చెయ్యకపోవడం కూడా దోషమే కర్మ నిత్య కర్మ మనం ఆశ్రమ ధర్మాన్ని బట్టి కర్మలు చేసుకుంటూ వెళ్ళాలి ఏ కర్మ చేయకుండా ఉన్నామంటే ఇంకా ఆ స్థితికి వెళ్ళాలని భగవంతుడిని కోరుకోవాలి అంటే ప్రతినిత్యం మనం చేసే కర్మల వల్ల ఏదో ఒక ఎనర్జీ మంచి కావచ్చు ఇప్పుడు వంట చేయాలి అంటే మన కూరగాయలు ఇవన్నీ చే తెచ్చుకోవాలి అది కూడా ఒక రకమైనటువంటి కర్మ కిందే పరిగణలు తీసుకున్నారు ఆ కర్మల్లో అందులో చెడు కర్మలు ఏమైనా ఉంటే వాటికి పరిహారం ఈ సంధ్యావందన మంత్రాల్లో నిక్షిప్తమై ఉంది ఇది మన కర్మల్లో మొట్టమొదటి కర్మ ప్రతి వ్యక్తి ప్రతి జీవి అంటే మనకి మనుషులుగా జన్మ తీసుకున్నాం కాబట్టి మనలో ఇది ఉంది కాబట్టి మనం మాత్రమే చేయగలం ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో మనిషి ఒక్కడికి మనిషి జన్మకే ఈ అవకాశం సదావకాశం ఉంది దేవతలకు కూడా ఈ యోగం లేదని చెప్పేసి అని చెప్పబడింది అవునా ఇప్పుడు వాళ్ళు దేవతలకు వాళ్ళకంటూ ఒక ఒక లోకం ఉందమ్మా వాళ్ళు అక్కడే ఉంటారు కానీ వాళ్ళ కిందకి రాలేరు పైకి వెళ్ళలేరు కానీ మనిషిగా జన్మ తీసుకుంటే మనం చేసే కర్మల వల్ల మనం ఆ జన్మ లేని రాహిత్యం లేని స్థితికి వెళ్ళిపోతుంది జన్మరాహిత్యం అంటే అదే కదా అది చేసుకోవడానికి అద్భుతమైనటువంటి విధి విధానమే సంధ్యావందనం ఇక్కడ మనం అంటే ఏ పూజ చేయటానికన్నా ఇప్పుడు మీరు ఇంట్లో ఏదైనా వ్రతం చేయించుకోవాలమ్మా పంతులు గారిని పిలుస్తారు ఆ ఆ పంతులు గారు ఆ బ్రాహ్మణ ఆ బ్రహ్మ సంధ్యావందన పరుడై ఉంటేనే మీ ఇంట్లో జరిగే క్రతువుకి ఆయనకి అర్హత ఉన్నట్లయి ఆ పూజ దేవతలకి చేర్చ చేర్చబడుతుంది హోమం చేసి అవిసి ఇవ్వాలంటే అతను బ్రహ్మై ఉండాలి అతను సంధ్యావందన పరుడై ఉండాలి అంటే అంత ఇంపార్టెంట్ దీనికి ఉంది అది కేవలం బ్రాహ్మణులే చెయ్యాలి కాదు అందరూ చెయ్యాలి అని అంటారు అంటే ఉపనయనం చేయడం ద్వారా ఆ తండ్రి ఆ కొడుకు ఒక బాధ్యతను అప్పచెప్తారు వాళ్ళు అప్పటి నుంచి సెపరేట్ గా చేసే విధానం వేరుంటుంది ఉపనయన సంస్కారం లేని వాళ్ళు చేసే విధి విధానం మళ్ళీ వేరుందా ఉపనయనం జరిగిన వాళ్ళు చేసే విధానం వేరు మా ఇప్పుడు మా లాంటి వాళ్ళు మామూలుగా జనరల్గా మనం చేయాలనుకున్నప్పుడు దానికి వేరు వేరు ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది చాలా చేస్తారు ముద్రలో వేసి గాయత్రి అందులో చాలా ఉంటుంది ఇవన్నీ మనం చేయలేము ఉపనయనం సంస్కారం మాకు లేదు మామూలుగా చేసుకోవచ్చు సంన్యావందన మంత్రాలు మనకి రామకృష్ణ మంటలం వాళ్ళ పుస్తకాలు చాలా పుస్తకాలు ఉన్నాయి వర్చువల్ వేసేట వాళ్ళు ఈజీగా అందరూ చేయడానికి అనువుగా చిన్న చిన్న మంత్రాలతో కొంచెం నేర్చుకోవడానికి టైం పడుతుంది నేను మాఘమాస మహాసౌర యాగం చేసినప్పుడు సతీష్ శర్మ గారు వీరభద్ర శర్మ గారు ఆధ్వర్యంలో దీని ఆ ముప్పై ఒక్క రోజు చేయడం ద్వారా దాన్ని పూర్తిగా చేయగలిగాను హండ్రెడ్ పర్సెంట్ అది అంటే వాళ్ళతో సాంగత్యం చేయడం వల్ల అద్భుతంగా చేయగలిగాను అప్పుడు దాని మీద మరింత ప్రీతి అది చేసుకుంటుంటే ఒక తృప్తి ఆత్మ సంతృప్తి ఉంటుంది అంటే సూర్యనారాయణమూర్తి మూర్తి అంటే ఆత్మకారకుడు లోపల ఆత్మశాంతి ఎప్పుడు జరుగుద్ది అంటే ఒక మంచి పుస్తకం చదివినప్పుడు ఒక మంచి వేదాన్ని విన్నప్పుడు మంచి పాట విన్నప్పుడు మనస్సు ఉవ్విళ్ళు ఊరుతుంటుంది ఆనందంలో తేలియాడుతుంటుంది ఒక అద్భుతం దాన్ని మనం వర్ణించలేము ఏదైనా మీరు తినడానికి ఏదైనా పెట్టారనుకోండి తిన్న తర్వాత బాగుంది ఇంకోటి తినాలనిపిస్తుంది కానీ ఇది అలా కాదు ఆత్మ సంతృప్తి ఒకసారి వచ్చిందంటే అది జీవితాంతం దాన్ని మర్చిపోలేదు కాబట్టి ఆ సంధ్యావందనాన్ని నేను రామకృష్ణ మఠన్ వాళ్ళది తీసుకున్నాను యజుర్వేద సంధ్యావందనం అని సింపుల్ గా ఉంటుంది అది చాలా మామూలుగా అనుకునే వాళ్ళ కోసం చెప్తారా తప్పకుండా చెప్తాను ఎలా చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇవి చాలా అంటే సున్నితంగానే ఉంటాయి చూసే చెప్పాలి చూసే చెప్తాను చూసి వందనం రామకృష్ణ మఠనం వాళ్ళది మామూలుగా దొరుకుతుంది ఇందులో చాలా ఉంటాయి అందులో ఒక సంధ్య సూర్యోదయానికి ఉదయం మాట చేసుకునే ఉదయ ఉదయ సంధ్యావందనం అంటే మధ్యాహ్నం కూడా ఉంది సాయంత్రం కూడా అన్ని అంటే సమయం సూర్యోదయానికి ఆయన వచ్చే సమయంలో చేసుకోగలిగితే ఓకే లేదంటే అక్కడ ప్రాయశ్చిత్త మంత్రాలు కూడా ఇవ్వబడింది ప్రాయశ్చిత్త మంత్రాలతో సహా సంధ్యావందనం చేసుకోవచ్చు నేను చదివి వినిపిస్తానమ్మా దాని అర్థాలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఒకవేళ నేను ఏమైనా సరిగా చెప్పలేకపోతే అంటే ఇది చూసి చదవటం లేకపోతే చెప్పడం నా జన్మ సుకృతం అది నేను చేసుకున్నటువంటి వరం దయచేసి తప్పులు ఉంటాయి అనేది భావించవద్దు ఫస్టు సూర్యుడికి అభిముఖంగా సూ సూర్యోదయం అవుతున్న సమయంలో సూర్యుడికి అభిముఖంగా బ్రాహ్మణులు అయితే ధావళ అని కట్టుకుంటారు లేదు స్నానం అయిపోయిన తర్వాత ఒక పొడి టవల్ కట్టుకుని అంటే త తడి టవల్ని ఆరబెట్టేసి పొడి టవల్ లేదంటే దాన్నే పూర్తిగా పిండేసి కట్టుకోవాలని కూడా సాంప్రదాయం ఉంది మీకు పొడిదుంటే పొడిది లేదంటే దీన్నే పూర్తిగా మళ్ళీ తడిపేసి పిండేసి దాన్ని కట్టుకోవటం ఇది ఒక ఆచారం ఉంది అంటే ఇక్కడ కంపల్సరీ లోపల అంగవస్త్రం అంటే గోచి మగవాళ్ళు అయితే కంపల్సరీ గోచి కానీ లేకపోతే ఈ దావళి ఇలాంటివి ఏదైనా కంపల్సరీ కట్టుకోవడం మంచిది పొడిటవలైతే కంపల్సరీ కట్టుకోవాలి మనం ఒక ఆసనం ఆసనం కంపల్సరీ మనం హిందూ ధర్మంలో ఆసనం చేయి ఆసనం వేసుకోవడం ఎందుకు అంటే మనం ఏదైతే దేవతని ఆరాధిస్తున్నామో ఆ దేవీ దేవతకి సంబంధించినటువంటి శక్తి మనలో ఉద్భవిస్తుంది ఆ శక్తి తయారవుతుంది ఆసనం లేకుండా చేయడం వల్ల అది మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది అంటే అమ్మ తీసేసుకుంటుంది కాబట్టి అందుకని ఆసనం అనేది కంపల్సరీ వేసుకోవాలి అది చెక్కదైనా కావచ్చు ఏదైనా పొడి వస్త్రం అయినా కావచ్చు ఏదైనా అంటే దర్బలో వేసుకుంటే ఇంకా పవిత్రం అది అంటే మనల్ని పూర్తిగా ఇంకా శుభ్రంగా చేసి మనసు నిలబడుతుంది అంటే గ్రావిటీ ఏదైతుందో మనల్ని ఎటు వెళ్ళిపోనివ్వకుండా మనసుని నిలకడగా ఉంచేలా చేస్తుంది కాబట్టి కంపల్సరీ ఆసనం అయితే కంపల్సరీ వేసుకొచ్చి అలాగే మీ దగ్గర ఏదైనా ఉంటే అంటే బంగారపు వస్తు బంగారం ఒంటి మీద ఉండాలి బంగారం లేదు మరి ఏంటి పరిస్థితి పసుపు కొమ్ము బంగారంతో సమానం కాదు ఒక చే దర్భనన్నా ధరిస్తారు కంపల్సరీ ధరించాలి ధరించవచ్చు లేకపోతే అంటే ఏవి ఉంటే అవి మళ్ళీ ఏమీ లేవని బాధపడిపోదు చిన్న ఉంటే మంచిది చాలా మంచిది పసుపు చేతిలో చేతిలో చేతి దగ్గర ఒంటి మీద పెట్టుకోండి ఇంకా మరి బంగారం లేదు అంటే బంగారం లేని వాళ్ళందరూ సంధ్యావందనం చేయడానికి అర్హులు కాదని బాధపడక్కర్లేదు దర్బని ఉంగరంగా కూడా పెట్టుకుంటారు పెట్టుకో పెట్టుకుంటే మంచిది ఇబ్బంది ఏమీ లేదు దానికోసం ఇబ్బంది పడద్దు మనకి పసుపు కొమ్ముల మాలలు దొరుకుతున్నాయి దాని మెడలో కూడా వేసుకోవచ్చు హ్యాపీగా చేసుకో మొదలు పెట్టుకోవచ్చు సూర్యుడికి అద్భుత అభిముఖంగా కూర్చుని గణపతి ప్రార్థన ముందు ఫస్ట్ గణపతిని తలుచుకున్న తర్వాత ఒక మంత్రం ఉందమ్మా అది మనం బాహ్య శరీరం శుచి అవడానికి ఒక మంత్రం ఉంది చాలా అద్భుతమైన మంత్రం అపవిత్ర పవిత్రోవా సర్వాస్థాంగతో వా ఎస్ మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి ఈ భౌతిక దేహం ఏదైతే ఉందో దాన్ని శుద్ధి చేసుకోవడానికి పుండరీకాక్ష 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 అని చేతిలో నీళ్ళు వేసుకుని మనం పైన రోక్ష ప్రోక్షణ చేసుకుంటాం శరీరం అంతా అవుతుంది ఇక ఆ తర్వాత మామూలుగా ఆచమనం చేయాలి సంకల్పం చెప్పుకొని ఆచమనం చేస్తాం అది మీకు ఆ నామాలు ఉంటాయి కదా కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయనమ విష్ణవేనమ మధుసూదనాయనమా త్రివిక్రమాయనమా వామనాయనమా శ్రీధరాయనమా ఋషికేశాయనమా పద్మనాభాయనమా దామోదరాయన్మా సంకర్షాయనమ వాసుదేవాయన ప్రజుమునాయనమా అనురుద్ధాయనమ పురుషోత్తమాయనమ అదోక్షజాయనమా నారసింహాయనమ అచ్యుతాయనమ జనార్దనాయనమా ఉపేంద్రాయనమా అరయేనమ శ్రీకృష్ణ ఆయనమా ఈ పదహారు నామాలు ఇక మీ దగ్గర పుస్తకాలు ఉంటాయి వాటిలో చూసి అంటే మీరు సంధ్యావందనం బుక్ అంటే దొరికితే మీకు దొరికేస్తాయి మార్కెట్లో ఈ సంధ్యావందనం పుస్తకాన్ని కొనుక్కొని ఆ నామాలు చదువుకుని ఆచమనం చేసిన తర్వాత ఇక అక్కడ మనకి సంకీర్తన చేస్తాం ఎక్కడున్నాం సంకల్పం 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 చేసుకోవాలి దేశ మనం దేశ కాలమాన పరిస్థితులు అలాగే శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమో నమ అన్న తర్వాత కొన్ని చేతిలో నీళ్లు వేసుకుని ఉత్తిష్టంతు పిశాచ యథే భూమి వారక ఏతేషాం తేషాం అవిరోధన బ్రహ్మకర్మ సమాన వాసన చూసి అంటే జనరల్గా అక్షింతల వాసన చూసి వెనకేస్తాం కదా ఇక్కడ ఏదైతే ఉందో ఆ ఉదకాన్ని చూసి ఎడమకు చూడకుండా ఎడమ వైపు నుంచి పక్కకు విడిచిపెట్టే ఇది పుస్తకంలో చాలా క్లియర్గా ఉంటుంది దాన్ని మీరు అనుసరిస్తూ చేసుకోవడానికి అంటే దేని తర్వాత ఏది అంటే చాలా ఉన్నాయి కాబట్టి దేని తర్వాత ఏది అని మాత్రం చెప్తున్నాను ఇది చేయాలి అది అయిపోయిన తర్వాత ఇక మనం గాయత్రి మంత్రం ప్రాణానామ్య చేస్తాం అక్కడ ముక్కు ముక్కు పట్టుకోవటం కాదు ముక్కు శ్వాస తీసుకుంటూ ఓం భూహు ఓం భువ అంటే నీ శరీరము నీ దేహం సూర్యనారాయణ మూర్తిని చేరడానికి ఆ శరీరం నీ కళ్ళు మూసుకుంటే మనం ఈ శ్వాస ఉచ్సనిశ్వాసాలు చేస్తూ ఉంటే ఓం భూ ఓం భువ ఓగుం శువ ఓం మహా ఓం జన ఓం తప ఓగుం సత్యం ఓం తస్సవితుర్వరై్యం వర్గో దేవస్యమై దియో యోన ప్రచోదయా అని మరి మంత్రాలు చదువుతూ ఉంటే మీ శరీరం అలా లేస్తూ ఉంటుంది అన్నమాట అంటే ఆ పరమాత్ముని అందుకోవడానికి ఈ గాయత్రి మంత్రంతో ప్రాణాయామం చేస్తూ ఈ గాయత్రి మంత్రాలను ఉచ్చరించడం ద్వారా గాయత్రి మంత్రాన్ని శాస్త్రోక్తంగా చేయడం ద్వారా మీ శరీరం తేలికపడి మనస్సు ప్రశాంతత వచ్చి ఆ స్వామి ఆరాధనకి మనం సంసిద్ధులం ఈ మంత్రం అయిపోయిన తర్వాత సంకల్పం మీ పేరు గోత్రాలు చెప్పుకుని సంకల్పం చెప్పుకున్న తర్వాత మనం మళ్ళీ ప్రోక్షణ మంత్రాలు ఇప్పుడు ఇక్కడ ఒక తొమ్మిది ప్రోక్షణ మంత్రాలు ఉంటాయి సరే దేశకాల సంకీర్తన అంటే మనం ఎక్కడైతే ఉన్నామో సంకల్పంలో ఇవన్నీ చెప్పుకోవాలి గాయత్రి మంత్రం అయిపోయిన తర్వాత ప్రాణాయామం చేసి గాయత్రి మంత్రం తోటి అంటే అది అనుసంధానమై ఉండాలి శ్వాస తీసుకుంటూ శ్వాసను వదులుతూ అంటే మనస్సు తేలిక అవుతుంది ఇక్కడ అంటే మనలో ఉన్నటువంటి కల్మశాలు ఇవన్నీ కూడా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలో ప్రాణాయామంలో బయటికి వెళ్ళిపోయి మనస్సు శరీరం ఏకం అవుతుంది ఈ శరీరం ఆ నారాయణ మూర్తిని అర్చించడానికి తేలికపడి ఆ స్వామికి దగ్గరగా వెళ్ళిపోతుంది అది ఏమైన తర్వాత మనం సంకల్పం చెప్పడం ఉంటుంది అంటే అప్పుడు జరుగుతున్నటువంటి తిది వారు నక్షత్రం ఈ పేరు గోత్రం అన్ని అదే అండి జంబూ ద్వీపే భరతవర్షే భరతకండే మనం అంటే ఎక్కడైతే ఉన్నాము ఏ ప్రాంతంలో ఉన్నాము ఏం చేస్తున్నాము గోత్రము పేరు సంకల్పం ఇది మనకి మీకు దగ్గరలో తెలిసిన పంతులు ఎవరైనా ఉంటే మీరు ఆ సంకల్పం రాయించేసుకోండి అంటే ఇందులో ఉండదా కాదు అదే నెల మారుతూ ఉంటుంది రోజు మారుతూ ఉంటుంది తిది మారుతూ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు అవి రాయించుకుని ఆ రోజు తిది వారం నక్షత్రాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే సంకల్పం ఒకటే ఉంటుంది ఫస్ట్ ఉండేది అవన్నీ సంకల్పం ఒకటే ఉంటుంది కానీ ఆ తిది వారం నక్షత్రాలు మారుతుంటే మీ మీ గోత్రాలు మారుతాయి వాటిని యాడ్ చేసుకోవాలి దాన్ని యాడ్ చేసుకుని ఆ సంకల్పం అయిపోయిన తర్వాత ఇక్కడ మార్జన మంత్రాలు అక్కడ రెండో మార్జన అంటే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ శుద్ధి తొమ్మిది మంత్రాలు ఉంటాయి అవి అద్భుత అద్భుతంగా ఉంటాయి ఓమాపోష్ఠామ యోభవ తాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యోవ శివ తమోరస తేహన బాజయతేహన వసతిరవమాతర తస్మా ఆరంగ మామవ జిన్వత ఆపూజనయా తాచన అంటూ ఈ ప్రతి మంత్రానికి ఒక్కొక్కసారి అంటే ఒరు ఒరిజినల్గా శిరస్సు నుంచి పాదాల వరకు శరీరం అంత మార్చరు శుద్ధి చేస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుందమ్మా ఒళ్ళు జల ధరిస్తూ ఉంటుంది ఆయన నాతో చేయించేవారు సతీష్ శర్మ గారు చేయించేవారు ఆయన కంఠం అద్భుతం అన్నట్టు సరస్వతి పలుకుతున్నట్టు ఉంటుందమ్మా ఆ ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది ఆ జలం మనం ఒంటి మీద శుద్ధి చేస్తుంది అంటే ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క అంగం శుద్ధి అవుతుంది అద్భుతం అమ్మా ఇది సంధ్యావందం అందుకని చెయ్యాలి నిజంగా ఈ ఇది ఇప్పుడు ఇది ఒకసారి ఒక సెట్ అయిపోయిందమ్మా దీని తర్వాత ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అంటే మనసా వాచ అంటే నిన్న చేసిన పాపాలు ఈరోజు ఉదయం మళ్ళీ సంధ్యావందనానికి రెడీ అవ్వడానికి నిన్న చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవి సూర్యనారాయణమూర్తి యొక్క కాంతిలో దగ్ధమైపోవడానికి అద్భుతమైనటువంటి మంత్రం చేతిలోకి జలం తీసుకుని సూర్యశ్చ మా మన్యుష్ మన్యుపతయ్చుకృతేభ్య పాపేభ్యో రక్షంతాం నిద్రాత్ర్యాం పాపమకార్షం మనసా వాచా హస్త్యాం పద్భ్యా ముదరేన రాత్రిస్తదవలంపతు రాత్రిస్తదవలంపతుద్గిన్యం దురితం మయి ఇదమహం మామృత యోనో సూర్యే జ్యోతి జిహోమి స్వాహ మీరు తీసుకునే ఆ జలం లోపలికి వెళ్ళి మనము నిన్న మాటతో కానీ కళ్ళతో కానీ చేతలతో కానీ శరీరంతో కాని ఏం చేశామో ఆ పాపాలన్నీ కూడా ఈ సూర్యనారాయణమూర్తి కాంతిలో దగ్ధమైపోగాక అద్భుతం సంధ్యావందనంలో అంత అందం ఉంది చాలా అంటే ఇంకా నేను పర్ఫెక్ట్గా చెప్పలేకపోతున్నాను నిజంగా ఇది చాలా అద్భుతం అనమాట మనం వర్ణించలేము ఆనందాన్ని ఇవి చేసుకుంటూ ఉంటే చాలా మంచిగా అదే ఇప్పుడు మీరు మిగతా దేవతార్చన ఏవి చేసినా చేయకపోయినా కానీ ఇది ఒక్కటి సంధ్యావందనం చేసుకుని గాయత్రి చేసుకుని ఆదిత్య హృదయం మూడు సార్లు చేసుకుంటే చాలు అసలు అవసరం లేదు అంత అద్భుతం ఇంకా గాయత్రిని మించిన మంత్రం ఏమన్నా ఒక వెయ్యి సహస్రం గాయత్రి చేస్తే ఇంక ఇంకేం కావాలి అంతే ఆదిత్య ఒక్క మూడు సార్లు చేస్తే అందులో బ్రహ్మ విష్ణు శివాత్మక మొత్తం అందులో వచ్చేస్తున్నారు మొత్తం నమకం చమకం కూడా వచ్చేస్తుంది శివాభిషేకం కూడా అయిపోద్ది అదృష్టం అమ్మా మనకి అంటే మన భారతీయులకి ఈ సంపద మన అదృష్టం అది జన్మదిన ఇక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మార్జన్ మంత్రాలు ఇవి కూడా కొంచెం పెద్ద మంత్రాలు ఉంటాయి నేర్చుకుంటే అందరికీ వస్తుంది నేను ఇంచుమించు రెండు మూడు సంవత్సరాలుగా చేస్తున్నాను నా ఇంకా ఏదో ఒక అనుమానం ఉంటూనే ఉంటుంది ఎందుకంటే మనం అంటే ఉపనయన సంస్కారం జరిగి వేద పారాయణం చేస్తారు కదా బ్రాహ్మణులను తీసుకెళ్ళి మనకి ఒడుగైన వెంటనే ఉపనయన సంస్కారం అయిన వెంటనే వెళ్ళి వేద పాఠశాల వేసి ఆ వేదం నేర్పిస్తున్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి నేర్పించేది ఇదే కదా అది చేస్తూ ఉంటే అంటే వాళ్ళు ఆ ఉచ్చారణ ఆ ప్రొనౌన్సియేషన్ ఆ అందం అది వేరు వింటూ ఉంటాయి ఇక్కడ ఈ మంత్రం మార్జన మంత్రం మరొక్కసారి దదిక్రావణో అకారిషం రస్వస్య వాజిన సురభినో శీతారిషత్ ఇది కూడా మనం జలాన్ని మనం మీద ప్రోక్షణ చేసుకుంటూ చేసుకునే మంత్రం మళ్ళీ ఇక్కడే ఇందాక చదివిన తొమ్మిది మంత్రాలు మళ్ళీ ఇంకొకసారి వస్తాయి ఆపో హిష్టామయో భువ ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యోవ శివ తమోరస తస్య బాజయత ఏహన వసతిరవ మాతర తస్మా ఆరంగ మామవ య జిన్వత ఆ పూజనయా తాచన తర్వాత మళ్ళీ హిరణ్యవర్ణా శుచయ సుజాత కశ్యపో యాసింద్ర అగ్నిం యా గర్భం దదిరే విరూపాస్థాన అపసగ్గం స్థోనాభవస్తు ఇవన్నీ ప్రోక్షణ చేతులు ఉదకాన్ని మనం మీద ప్రోక్షణ చేసుకుంటూ అంటే ఒరిజినల్ ఇక్కడ అంగాంగాన్ని కూడా మనం స్పృశించాలి మామూలుగా ఇవన్నీ కొంచెం తెలీదు మనం అక్కడ కింద తాత్పర్యం కూడా ప్రతి మంత్రానికి తాత్పర్యం కూడా ఇచ్చారు ఒకసారి ఈ మంత్రాన్ని చదువుకుని ఆ తాత్పర్యాన్ని చదువుకుని ఒకసారి ముందు ప్రాక్టీస్ చేసుకుని కూర్చుని చేసుకుంటే పది పదిహేను నిమిషాలు కన్నా ఎక్కువ ఏం పట్టదాం లఘువుగా అయిపోతుంది మొత్తం అంతే పెద్దదేం కాదు అంటే గాయత్రి మంత్రం మీరు ఎనిమిది చేస్తారా వెయ్యి చేస్తారా అనేది మీ మీ సమయాన్ని బట్టి ఈ మామూలుగా మంత్రాలు చేసుకుని లఘువుగా చేసేసుకోవచ్చు ఏషాగం రాజా వరుణోయాతి మధ్యే సత్యానృతే అవవశ్య జ్ఞానాన మధుసుచయో పావకాస్తాన అపసగ్గం ఇది ఒక మంత్రం ఏ ఉదకములు మధ్యనైతే జనులు చేయు పాపపుణ్యములను శాస్త్రానుసారము కనిపెడుతూ సంచరించే జలాదిదేవత వరుణుడు కలడో ఏ ఉదకములు మధురమును స్రవింపచేస్తూ పరిశుద్ధులై ఉంటాయో అట్టి ఉదకములు మాకు సుఖకరములుగా గాఖ ఈ మంత్రం అర్థం అంటే ఆ మంత్రాన్ని మనం మీద ప్రోక్షన్ చేసుకున్నప్పుడు దీని అర్థం ఆ మంత్రానికి ఉన్నటువంటి అర్థం అంటే జలం మనల్ని ఎన్ని రకాలుగా ఎన్ని పాపాల నుంచి రక్షిస్తుంది దేవాది వికృవంతి భక్షం యా అంతరిక్షే బహుధా పైషోందంతి శుక్రస్థాన అపసగ్గం స్తో ఇది కూడా నీళ్లు జలుతూ స్వర్గమునందలి దేవతలు ఏ ఉదకము నుండి ఉద్భవించిన అమృతమును పానము చేయుచున్నారో ఏ ఉదకములు ఆకాశము నుండి వర్షధారగా మారుతూ భూమిని తడుపుతున్నవో అట్టి స్వచ్ఛమైన ఉదకములు మాకు శుభకరములు కలుగు సుఖమును కలిగించుగాక ఆ మంత్రం ఎంతో కేవలం మనం ఆ ప్రోక్షణ చేయడం ద్వారా జలాన్ని మన మీద అభికరించుకున్న మంత్రం ఆ మంత్రం చెబుతూ జల్లుకోవడం ద్వారా మనకు జరిగే మేలమ్మ యాహ ివేన మా చక్షు సా పశ్చితాప పశ్రుతత్వ చమ్మే సర్వాఘం అగ్నిగుం రక్షుసో హువే ఓ మై వర్చో నిధత్తా ఇక్కడతో ప్రోక్షన్ అయిపోయింది జలం జల్లుకోవడం అయిపోయింది ఇక్కడ చేతిలో నీళ్లు తీసుకుని ద్రుపదాదివ మున్యంతు దృపదాదివేన్ముచాన స్విన్న స్నావి పోతం పోత్రే నేవాజ్యం అప సుందంతు మైనసహ ఇక్కడ ఒక్కసారి ఆ నీటిని నీటిలోకి ఎడమ నుంచి కుడుముక్కులోంచి గాలిని విడిచిపెడుతూ మన పాపాలు దాని కూడా నేను అర్థం చెప్తాను అని మనం మళ్ళీ వెనక్కి ఎడం చేతికి పక్కకి విడిచిపెట్టడం అనమాట పూర్వకాలము దొంగలను బండ కొయ్యకు కట్టి శిక్షించేవారు సూర్యభగవానుడు పాపినై పాపినైన నన్ను అట్టి బండ కొయ్య నుండి విముక్తుడైన వాని వలె స్నానముచే చెమట పోగొట్టుకున్న వాని వలె దర్భలచే శుద్ధి గాభింపబడిన వాని వలే ఈ ఉదకములు పునీతుడిని చెయ్యుగాక కేవలం మన శ్వాసను లెడమ ముక్కులోంచి కుడుముక్కులోంచి శ్వాసను విడిచిపెట్టడం ద్వారా ఇంత పాపం ఉందో అది పోతుందోతుందో ఇక్కడ ఇంకా ఇక్కడ ప్రోక్షన్ అయిపోయిందమ్మా ఇక్కడ మళ్ళీ ఒక్కసారి సంకల్పం చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు కాలాతీతం అయింది అంటే సూర్యోదయ సమయంలో చేయలేకపోయాం అంటే ఆరు టు ఏడు మధ్యలో చేయలేకపోయాం హోర ఏదైతుందో హోరలు చేయం ఇక్కడ ఆ దోషం అది కూడా ఒక దోషమే సూర్యోదయానికి చేయలేకపోవడం దోషం కాబట్టి ఇక్కడ సంకల్పం చేసుకొని మీరు ప్రాయ్చిత ప్రధానం అంటే అర్ఘ్యం ఇవ్వడానికి మనం మళ్ళీ ఇప్పుడు సంసిద్ధం అవుతున్నాం ఇక్కడ సంకల్పం చెప్పుకొని శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అక్కడ వరకు చెప్పి మీరు సంకల్పం ఇంత ముందు చెప్పేశారు పూర్వోక్త ఏవంగన విశేషణ విశిష్టాయం సుపతి దోషిమత మళ్ళీ గోత్రం పేరు చెప్పుకొని ప్రాయ ముఖ్య కాలాతీత కాలాక్రమణ దోష నివారణ ప్రవృత్తి అర్థం ప్రాయచిత ప్రధానం కరిష్యే అని ఇచ్చిన తర్వాత చేతులకు తీసుకోవాలి మా చేతులకు ఉదకొని తీసుకుని గాయత్రి మంత్రాన్ని ఇక్కడ ఇవి విడివిడిగా ఉంటాయి అంటే ప్రాశ్చిత అర్ఘ్యం కాబట్టి ఇలా ఉంటుందేమో అది ఎందుకు ఉందో అని కూడా తెలియదు దాని అర్థం కూడా ఉంది ఓం భూ ఓం భువ ఓ గుం శుభ ఓం మహ ఓం జన ఓం తప ఓ గుం సత్యం ఓం వరేణ్యం వర్గో ధీమహే దియో యోన ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసౌమృతం బ్రహ్మభూర్భ స్వరోం శ్రీ పద్మినీ ఉషాచాయ సమేత సవిత్రులు సూర్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ సిత్యర్థం ప్రాయచిత్ అర్ఘ్యం సమర్పయామి అని ఆయన పాదాలు మనం ఏదైతే పే ప్లేటు పళ్ళ పెట్టుకున్నామో ఆయన పాదాల మీద ఒరిజినల్గా దీనికి ఇంకా అంటే సంధ్యావందన విధానం మీకు ఉపనయన సంస్కారం జరిగిన వాళ్ళు వేళ్ల మీద లెగిచి అలా పై నుంచి పైనుంచి పెడతారు పైకి అలా తీసుకెళ్ళి ఆ స్వామి అక్కడ ఉన్నారు కదా వేళ్ల మీద నిలబడి చేయాలి అని ఉంది కాకపోతే మనం ఇది కూర్చొని చేస్తాం అంత చేయలేకపోవచ్చు లఘువుగా చేస్తున్నాం కాబట్టి చేతిలో వేసుకుని ఇలా నాలుగు సార్లు చేయాలి ప్రాయచిత్తు నాలుగు సార్లు చేయాలని తర్వాత మనం ప్రధాన ఆర్గ్యానికి వచ్చేస్తాం ఓం ఘూర్భువస్సు దత్సవిర్వరేణ్యం వర్గో దేవస్యమై దియో యోన ప్రచోదయ అని మళ్ళీ ప్రథమార్గ్యం సమర్పయామి అలాగే మళ్ళీ మంత్రం ఇంకొకసారి ఓం భూవత్స్వహ తత్సవిత్రువరణ్యం వర్గో దేవస్యమీ యోన ప్రచోదయాత్ ద్వితీయార్గ్యం సమర్పయామి అలా మూడు సార్లు మూడు ఆర్ఘ్యాలు మూడే సార్ ఇక్కడ ప్రాయచిత్వం కాబట్టి నాలుగు అని చెప్పబడింది ఇక్కడ మాత్రం మూడు సార్లు ప్రాయచిత్వం అయిపోయిన తర్వాత జనరల్ గా మనం మన చుట్టూ మనం తిరుగుతూ ప్రదక్షిణ చేసి ఒక అర్గ్ఞం ఇస్తాం ఇక్కడ తిరగడం అవ్వదు కాబట్టి కూర్చుని ఉంటాం ఆసనంలో ఉన్నాం కాబట్టి ఉద్యంత మస్తం ఎంత మాదిత్య మా విద్య బ్రాహ్మణో విద్యాన్ సకల భద్రమస్నుతే ఆసా వాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సంబ్రాహ్మ్యాప్యేతి య ఏవం వేద ఆసా వాదిత్యో బ్రహ్మ అని చేతి తీసుకుని ఇవి తల వెనుక అంటే మనం మూడు సార్లు మనం తిరిగి ఇచ్చినట్లు సమర్థుగా ఇవ్వాలి చేతిలో నీళ్ళు తీసుకుని నిలబడి కింద మంత్రము చెప్పుకొనచ్చు అంటే ప్రదక్షిణ చేస్తాం కదా మూడు సార్లు దానికి ఈ మంత్రం అన్నాడు మామూలుగా అక్కడ కూర్చునే ఉంటాం కాబట్టి అంటే నాకు నేర్పించింది అది శర్మ గారు తల చుట్టూ తిప్పి మనం అరికి ప్రదానం చేయమని చెప్పడం జరిగింది ఇక అక్కడతో మనము స్వామివారికి సంధ్య ఇవ్వడం జరిగింది ఇక్కడ గాయత్రి మంత్రాన్ని చెప్పి సంధ్యాంతర్పయామి తర్పయామి అలాగే మళ్ళీ గాయత్రి మంత్రం చెప్పి గాయత్రీయం తర్పయామి అంటే నాలుగు మంత్రాలు నేను ఏమంటారు ఉదయం చేస్తున్నాం కాబట్టి సంధ్యాం తర్పయామి గాయత్రీం తర్పయామి బ్ర చేతిలో నీళ్లు ఉదకాన్ని తీసుకుని గాయత్రి మంత్రాన్ని చెప్పి సంధ్యాం తర్పయామి మళ్ళీ ఓం భూర్భువస్వహ తత్సవిత్రుడు వరేణ్యం భగోదేవస్యేమహే దియోయో నహ ప్రచోదయాత్ గాయత్రీం తర్పయామి బ్రాహ్మీం తర్పయామి నిముర్జీం తర్పయామి నాలుగు సార్లు ఈ నాలుగు మంత్రాలు అయిపోయిన తర్వాత ఇక్కడతో లఘువుగా అయిపోయింది ఇంకా మీరు చేయాలనుకుంటే మధ్యాహ్నానికి కూడా ఇప్పుడు చేసేసుకోవచ్చు చేసేస్తారట అలాగా అంటే సాయంత్రం మనం బయట అక్కడ ఆఫీసుల పనుల్లో ఉంటాం కాబట్టి చేస్తారు లేదు ఇది ఒక్కసారి చాలు బ్రాహ్మణులు అయితే మీరు మీకు నేర్పించినటువంటి విధి విధానాలతో చేసేసుకోవాలి అంటే తెలియని వాళ్ళకి కూడా చాలా మంది ఉన్నారమ్మ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు సంకల్పం చెప్పుకొని ఇప్పుడు మీరు ఏదైతే గురుపదేశం తీసుకున్నారు మీకు మంత్రం గాయత్రి మంత్రం కంపల్సరీ చేయాల్సింది గాయత్రి మంత్రం మీరు అష్టోత్తరం చేసుకుంటారా సహస్రం చేసుకుంటారా మీ ఓపిక సంకల్పం చెప్పుకొని అనుష్ఠిత గాయత్రి మహామంత్రం కరిష్యే మీరు ఏదైతే ఆదిత్య హృదయం చేయాలనుకుంటే ఆదిత్య హృదయం చేస్తాను అని నీళ్లు విడిచిపెట్టి ఆ మూడు సార్లు అయిపోయిన తర్వాత అనేన మయాకృతైన ఏ తత్ఫలం శ్రీ పర బ్రహ్మార్పణం వస్తు సూర్యాపణం వస్తు శివార్పణ వస్తుంది మీరు ఈ శక్తి ఈ చేయడం ద్వారా ఏదైతే శక్తి వచ్చిందో అది కూడా పరమాత్మునికి సమర్పించేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ద్వారా దాన్ని తీర్థంగా తీసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి అంటే ఈ జన్మకి సార్థకత లభిస్తుందమ్మా నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నారు చేయాలి చేయాలి అందరూ చేయాలి ఆడవాళ్ళు ఆడవాళ్ళు అదే ఇప్పుడు మీరు చెప్పారు కదా చాగండి కోటేశ్వరరావు గారు అంటే ఆ యుగానికి అది వర్తిచ్చింది అంటే ఆ యుగంలో ఆ యుగ ధర్మానికి సీతమ్మ తల్లి చేశారు మరి ఇప్పుడు మగవాళ్ళు చేస్తే చాలా ఆడవాళ్ళు వాళ్ళకి సహకరించి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి ఇప్పుడు పెద్ద చిక్ అదే మా ఇంట్లో మగవాళ్ళు చెయ్యరు పూజ చెయ్యరు లేకపోతే బ్రాహ్మణులైనా కూడా చాలా మంది నేను కూడా విన్నాను మా ఇంట్లో సంధ్యావందనం చెయ్యరు పెద్ద ఏ పెద్ద అక్కర్లేదు అన్న దానికి వచ్చేసారు అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఆడవాళ్ళు సంధ్యావందనం చేయొచ్చు ఎందుకంటే నేను మొన్న శర్మగారి ఇంటికి వెళ్ళడం జరిగింది ఆయన ప్రస్తుతం యూఎస్లో ఉన్నారు నేను ఆయన కలిసి కొన్ని కొన్ని ఉన్నాయి సందేహాలు వాటికి నివృత్తి చేసుకోవాలి నెక్స్ట్ ఎపిసోడ్లో దీని గురించి కంపల్సరీ మనం ఇది స్త్రీలు చేయవచ్చా సంధ్యావందనం సంధ్యావందనం చేయాలి అనే ఆతృత ఎవరికైతే ఉందో వాళ్ళ కోసం వేరే విధి విధానాలు ఏమైనా ఉన్నాయేమో కూడా తెలుసుకోవాలి అందరూ చేయాలమ్మా అంటే సంధ్యావందనం చేయడం ద్వారా మనకి ఆత్మశక్తి పెరుగుద్ది మనం ఏదైతే చేస్తున్నామో దానికి శుద్ధి వస్తుంది ఇప్పుడు మనం వెళ్ళి ఏ పూజ చేసినా ఆ పూజకి ఫలితం పెరుగుద్ది